హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు దుర్గా అందరూ ఎలాగ ఉన్నారు బాగున్నారా అండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు చూపించబోయేది పాతకాలం నాటి గోంగూర కూర అండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా సింపుల్గా అండి దానికి కావాల్సినవి ఒక కట్ట గోంగూర అండి గోంగూర ఒలుచుకొని శుభ్రం చేసుకుని కుక్కర్లో వేసుకోవాలండి దానికి తగ్గట్టుగా సరిపడగా పచ్చిమిరపకాయలు ఒక పదిహేను వేసానండి కారం ఎక్కువ ఉంటే తగ్గించుకోవచ్చండి కారంగా ఉంటే చాలా బాగుంటుంది కుక్కర్లో వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని త్రీ విజిల్స్ రానివ్వాలండి ఇలాగా మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఆ నీళ్ళన్ని వంపేసుకోవాలండి శుభ్రంగా నీళ్ళు లేకుండా వంపుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మెత్తగా గ్రైండ్ చేసుకున్న గోంగూరని వేసి ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని వేసుకోవాలండి తర్వాత ఒక అర టీ స్పూను పసుపు తగినంత ఉప్పు ఒక స్పూన్ ఉన్నర కారం వేసుకోవాలండి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వే చింతపండు గుజ్జు తీసుకుని వేసుకోవాలి పుల్ల గోంగూర అయితే అంత పట్టదండి పుల్ల గోంగూర కాకపోతే పడుతుందండి చింతపండు ఇలా వేసుకుని ఇలాగ ద చక్కగా చింతపండు రసం వేసుకుని ఇలాగ ఉడకనివ్వాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఉడకడానికి దగ్గరికంట అయిపోవాలండి ఈ విధంగా ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా ఉడికింది ఇలాగ గట్టిపడే వరకు ఉడికించుకొని దించేసుకోవాలండి తర్వాత పోపు పెట్టుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఒక నాలుగు గరిట్ల ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఎన్నిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుని వే వేయించుకున్న తర్వాత గోంగూర కూరను అందులో వేసేసి ఒకసారి మొత్తం కలిగి పెట్టాలండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలపాలి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఇది రెండు రోజులు నిల్వ ఉంటుందండి ఇది చాలా చాలా బాగుంటుంది తర్వాత పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఒక ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని పైన ఇలా ఈ విధంగా వేసుకోవాలండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని ఉంచుకోవాలండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ విధంగా ఎవరికైనా తెలుసా తెలిస్తే నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్